మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నాడు కొంతమంది మీడియా ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరులు బీజేపీతో పొత్తు విషయం మీద ప్రశ్నించారు దీని మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎవరెవరో ఏదేదో మాట్లాడితే తాను దాని మీద స్పందించనని అన్నారు రాష్ట్ర సమస్యల మీద ప్రజలు ప్రభుత్వం గట్టిగా ఉంటే కేంద్రం తనంతట దానే దిగి వస్తుందని చెప్పుకొచ్చారు దీనికి ఉదాహరణగా జల్లుగట్టు ఘటనను చెప్పుకొచ్చారు అవసరమైతే తానే ఢిల్లీతో పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు మరోవైపు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వగా కాసేపు మాట్లాడి వచ్చారు ఈ మీటింగ్ తర్వాతే బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్ధమైందని సంబంధిత మీడియాలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు నాయుడు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడంతో ఇవి గందరగోళంలో పడేస్తున్నాయని కూడా టీడీపీ నేతలు అయితే చెబుతున్నారు ఇక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఇష్టాగోష్టిలో మాట్లాడారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను సేవకు మాత్రమే పరిమితం చేస్తామని ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదని వెనకేసుకొచ్చారు వాలంటీర్ల సేవకు తాము గౌరవం ఇస్తామని కానీ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటే సహించేది లేదని ఇక్కడైతే స్పష్టం చేశారు మొత్తానికైతే బీజేపీతో అయితే పొత్తు లేనట్టే అని ఇక్కడ చంద్రబాబు అయితే చెప్పుకొస్తున్నారు